దేవుడు కాపాడడు మరో పద్దెనిమిది నెలల్లో మోదీ ప్రభుత్వం పోవడం ఖాయం బీజేపీని సాగనంపుతాం ఈయన ఈయన లెక్కెంత ఈయన కేంద్రాన్ని సాగనంపుతాం అంటున్నాడు ఎవరు కేసీఆర్ ఈయన లెక్కెంత చెప్పరు పదిహేడు మంది ఎంపీల్లో ఈయన రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది గురించి చెప్తున్నా పదిహేడు మందిలో ఈయన తొమ్మిది గెలిచిండు ఈయన దోస్తు అసదుద్దీన్ ఒకటి గెలిచిండు మొత్తం పది ఇల్లై పదిలో నాలుగు పదిహేడులో పది ఇల్లై నాలుగు బీజేపీవి మూడు కాంగ్రెస్వి నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో నీ మీద అంత ప్రజలు ఇంకా నీ మీద వ్యతిరేకత లేనప్పుడే నీకు వచ్చినవి తొమ్మిది ఏడు పోయినాయి ఇంత వ్యతిరేకత ఉండి నిన్ను అసలు నీ ముఖమే చూడలేని పరిస్థితిలో జనాలు ఉన్నప్పుడు ఇంక నీ పరిస్థితి ఏంది ఉన్న తొమ్మిది ఉన్న పది కాదు కదా అలా ఐదు కూడా వచ్చేటట్లేవు ఇక నువ్వు ఎవరిని ఎవరిని సాగనంపుతావు ఏం చేయగలుగుతాం ఈయన లెక్క ఇది కేంద్రంలో అధికారం శాశ్వతం అనుకోవద్దు ప్రధాని అవివేకంతో ప్రమాదంలో ఆహార దేశ ఆహార భద్రత మహాత్ముడు పుట్టిన నేలపై దరిద్రులు దాపురించారు మోటార్లకు మీటర్లు పెట్టాలని గెజిట్ విడుదల చేశారు విద్యుత్ సంస్కరణల బిల్లు వెనక్కి తీసుకోవాలి లేకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతాం ఏపీ నుంచి రావాల్సిన పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు ఇప్పిస్తారా నా లెక్క అబద్ధమైతే నిమిషంలో రాజీనామా చేస్తా జాతీయ పార్టీ పెడతామంటే అవాకులు చవాకుల అసెంబ్లీ వేదికగా నిప్పులు జరిగిన సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పార్టీ పెడతామంటే అవాకులు నువ్వు పెట్టవాయా ఫస్ట్ అవాకులు చవాకులు నువ్వు ఫస్ట్ పెట్టు పార్టీ పెట్టు టీఆర్ఎస్ అన్న పదం లేకపోతే తెలంగాణ అన్న పదం లేకపోతే మీ ఇది అవుట్ ఏపీ నుంచి రావాల్సిన పదిహేడు వేల కోట్లు ఇప్పించాలంటారు అరే నువ్వు నీ దత్తపుత్రుడేనా ఇద్దరు కలిసి కూర్చొనే మొత్తం పనులు చేస్త్రీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ నుంచి డబ్బులు ఇచ్చి ఆడ గెలిపించిండు కేసీఆర్ గెలిపించిందంటే పైసలు ఇచ్చిండు మీరు అన్నిట్లా కలిసే ఉంటారు మళ్ళీ ఇప్పుడు యుద్ధమా మరి ఏం చేసినావు ఇన్ని వేల కోట్లు రావాలన్నప్పుడు ఏమైనా ఢిల్లీకి పోయి ధర్నా చేసినావా చేసినావా పోతీవి కాలు మొక్కి వస్తు ఇప్పుడు మో దేశవ్యాప్త ఉద్యోగం మళ్ళీ స్టార్ట్ చేస్తుంది ఎట్లా నమ్మాలి నువ్వు 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 ఫస్ట్ డే నుంచి ఇదే వైఖరితో ఉంటే ఓకే ఏ కేసీఆర్ ముందు నుంచి కొట్లాడుతున్నాడు రా అని అనుకోవచ్చు నువ్వు ఎనిమిది సంవత్సరాలుగా కేంద్రం తెచ్చిన ప్రతి బిల్లుకి సపోర్ట్ చేసినావు జిఎస్టీ సపోర్ట్ చేసినావుగా నోట్ల బంధు సపోర్ట్ చేసినావు కదా ఆ తర్వాత వచ్చిన ఎన్ని రకాల బిల్లు వాళ్ళు తెస్తే అవసరమైతే బయటకు వచ్చిండు లేకపోతే అలానే ఉండి సపోర్ట్ చేసిండు ఇక నీవు నువ్వు ఏడా వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళకి విఆర్ఏ అర్థం లేని ఆందోళనట అనవసరంగా రోడ్ల పైకి వస్తున్నారు మానవీయ కోణంలో చాలా చేశాం అర్హులను ఇరిగేషన్లో సర్దుబాటు పోలీస్ పరీక్షల్లో కట్ ఆఫ్ తగ్గిస్తాం సీఎం అసలు చర్చ అసెంబ్లీలో మూడు రోజులు అసెంబ్లీ మూడు గంటల మూడు రోజులు మూడు రోజుల అసెంబ్లీలో ఫస్ట్ డే సంతాప తీర్మానాలకు ఎగరకొచ్చిండు నిన్న ఇవాళ రెండు రోజులే నిన్న పది గంటలకు సమావేశమైంది ఒంటి గంటకు వాయిదా పడేది ఇవాళకి అంటే మూడు గంటల సభ మూడు గంటల్లో గంటన్నర ఈయనే మాట్లాడిండు మరి ఏది సమయం ఏది ప్రతిపక్షాలకు సమయం ఏది ఇష్యూస్ ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి వీఆర్ఏలు విఆర్ఓలు నిరుద్యోగులు నిరుద్యోగ భృతి దళిత బంధు అన్నింటికి మించి కాళేశ్వరం మునిగిపోయింది దాని మీద చర్చ జరగాల లక్ష కోట్ల ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డి పన్నెండు వేల కోట్ల జీఎస్టీ ఎక్కుగొట్టి అది కూడా ఎవరైనా అడిగితే అడగొచ్చు దానికి సమాధానం చెప్పేంత సీన్ అలా ఎన్ని ఉన్నాయి సంక్షేమ గురుకులాల్లో పురుగులు పడి చనిపోతున్నారు కదా పిల్లలు ఆ పురుగులు అన్నం తిని చనిపోతున్నారు కదా అన్యాయంగా దుర్మార్గంగా పట్టి విక్రమార్కి ఆ క్వశ్చన్ అడిగితే దాన్ని దాటేసిండు విఆర్ఏలదట అర్థం లేని ఆందోళనట అట మళ్ళా పరిష్కరిస్తారట చూడండి ఎంత దుర్ ఇప్పుడు ఆ రోజు ఫీల్డ్ అసిస్టెంట్ చేస్తే కూడా అట్లే అన్నాడు ఈయన ఈయన వాళ్ళు పదిహేడు పద్దెనిమిది నెలల్లో ఉంటాడని ఈయన అంటున్నాడు నీ లెక్క ఇంకో పన్నెండు పదమూడు నెలలే నీ లెక్క రెండు వేల ఇరవై మూడు నవంబర్కి నీ పర్ అవుట్ ఒకవేళ డైరెక్ట్ ఎలక్షన్ జరిగితే లేకపోతే ముందస్తుకు పోయినామంటే ఇంకా బిఫోరే అవుట్ ఈ మోటార్లకు మీటర్లు అన్నది మనం నెక్స్ట్ మాట్లాడదాం ఇంక ఇంకొక దాంట్లో మాట్లాడదాం